అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుపతి అన్నప్రసాదం ఎట్లా పెడతారో చూడండి. మొదట ఇస్తరాకులు వేసి దాని తర్వాత గ్లాస్ ఇతను ఎవరో కాదు, అన్నప్రసాదం కోసం వేచి చూస్తున్న మా అన్నయ్య. వీడే చోటు. ఈ చట్నీ దేంతో తయారు చేస్తారో కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇదే నా ఫేవరెట్ బెల్లం పాయసం. ఇది గుమ్మడికాయ కూర. వేడి వేడి అన్నం. ఈ సాంబార్ ఎలా చేస్తారో ఏమో కానీ సాంబార్ చాలా బాగుంటుంది. ఈ ఈ సాంబార్ వేసి అతను వీడు ఆపమన్నాడు. అన్నం తినేవారికి మళ్ళీ వేస్తారు. ఈ సాంబార్ తర్వాత రసం ఇంకా మజ్జిగ కూడా వేశారు. నేను మజ్జిగతో నా కమ్మటి భోజనాన్ని ముగించాను. ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా.